వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, కేసీఆర్ మొండి వైఖరి, కేసీఆర్ మొండి వెంటనే ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే జోహార్ వైఎస్ఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు గత 27 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కినుకైనా వాళ్ళకి చలనం లేకుండా పోయిందంటే అసలు ఈ ప్రభుత్వాలు రెండు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నాయా లేదా అని అడుగుతున్నాను. ఆశా వర్కర్లు వాళ్ళు నిరంతరం శ్రమిస్తున్నారు, ఇటు ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటున్నారు. వాళ్ళు అడిగిన డిమాండ్ కూడా చాలా మినిమమైజ్డ్. వాళ్ళు ఏమడుతున్నారంటే ఆశా వర్కర్లు మొత్తము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి అడుగుతున్నారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కాబట్టి దీంట్లో మొదలు పారితోషికము 15,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని చెప్పి అడుగుతున్నారు. అంటే 100 కోట్లు 1,000 కోట్ల రూపాయలు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. అది కూడా వాళ్ళకి లెక్క చేయకుండా కేవలం వాళ్ళు అడిగిన ఆశా వర్కర్లు వాళ్ళ యొక్క నిజం కూడా వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారంటే వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఈ రాష్ట్రంలో. తప్పకుండా వాళ్ళు అడిగిన సమస్యని ఇమ్మీడియట్గా వాళ్ళకి తక్షణమే వాళ్ళకి వాళ్ళ డిమాండ్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది. ఒకవేళ ఈ రోజుకి 27 రోజులు పూర్తయింది, ఇంకా ఇలానే వాళ్ళని పట్టించుకున్నట్టయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి మేము తోడుగా మేము ఆందోళన దిగుతామని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఆశా వర్కర్ సేవలు అందించిన ప్రతి గర్భిణీ స్త్రీ ప్రసూతి పారితోషికం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ ఉంది. ప్రమాద బీమా సౌకర్యం కూడా కలిగించాలి వాళ్ళకి. పెండింగ్ బిల్స్, యూనిఫామ్స్ తదితర బకాయిలు వెంటనే చెల్లించాలి ఈ ప్రభుత్వం. పిహెచ్సికి వెళ్ళిన ప్రతిసారి టీఏడిఏ కూడా చెల్లించాలి. పెన్షన్స్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు కూడా కల్పించాలి తప్పకుండా. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్లకి 39 నెలల బకాయి గౌరవ వేతనం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే అర్హులైన వారిని సెకండ్ ఏఎన్ఎంలుగా కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రతిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ పూర్తిగా కూడా చాలా 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 చిన్న డిమాండ్స్ వాళ్ళు అడిగి వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు వాళ్ళు అడుగుతున్నారు తప్పకుండా. ఈ దాన్ని తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇది బల ఇది చేపించి తప్పకుండా వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము పూర్తి కోరుతున్నాం. రాష్ట్రంలో మన తెలంగాణ మన హక్కు, ఎవరి జాగీరు కాదు అది, మనం అడుగుతున్నాం.